हाय फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम बैक टू सुमा सिंपल व्लॉग। वीडियो एस्टर्डे वीडियो कंटिन्यूएशन अंडी। फाइनली इक्कडिकि वच्चेसामु। सो अदंता चूसी मा कन्नय फुल एक्साइट अयिपोयि डांस वेस्तुन्नाडंडी। सो अप्पुडप्पुडु पिल्ललनि इला तीसुकुपोतेने बागा एंजॉय चेस्तारु, वाळ्ळ मैंड कूडा रिलीफ उंटदि, ईवन मनदि कूडा अंडी। एप्पुडु अनालु कूडा मा निजंगा मेमु हैदराबाद लो उन्नन रोजुलु एक्कडिकि वेळ्ळलेदंडि, एक्कडिकि तीसुकेळ्ळकपोयिन मा हस्बेंड अयिते టైం ఉండకపోయేది అండ్ నాకు మా కన్నయ్య చిన్న బాబు నెక్స్ట్ లాక్డౌన్ రావడం, సో అలా కారణాల వల్ల సో మేము ఇక్కడికి ఫస్ట్ టైం ఇంత లాంగ్ రావడము. ఈవెన్ మ్యారేజ్ అయినప్పటి నుండి అనుకున్నాం ఎక్కడికన్నా లాంగ్ వెళ్దామని, సో ఇంకా కుదరలేదండి. ఇప్పుడు వచ్చేసాం. అండ్ ఇందాక నేను ఒక్క టికెట్ తీసుకున్నప్పుడు చెప్పాను కదా ఏమేమి ఉంటాయని, ఇక్కడ మీకు క్లియర్గా బోర్డు పెట్టేస్తారండి. సో మేము వెళ్ళాలనుకుంది గోల్డెన్ పగోడా. ఇట్ సైడ్ యారో మార్క్ చూస్తారు కదా, రెయిన్ డ్యాన్స్, బర్డ్స్ అన్ని అట్ సైడ్ ఉంటుంది. ఇట్ సైడే మాకు టైము సరిపోదు, అట్ సైడ్ ఇంకా అస్సలు ఏమి ఉండదు. ఈవెన్ పిల్లలు పెద్దగానక అటు వెళ్తే బాగుంటుంది అన్నారు మా హస్బెండ్. ఇంకా మిన్ను చూడండి ఎంత హాయిగా కూర్చున్నాడు, ఫుల్ ఎంజాయ్ చేస్తారండి ఎక్కడ కూడా. ఈవెన్ మా కన్నయ్య అయితే అసలు సతాయించాడు, తను బయటికి వెళ్తే ఫుల్ యాక్టివ్, ఇంకా యాక్టివ్ అవుతాడు. ఈవెన్ మిన్ను కూడా అండి చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు, వెళ్లే ట్రిప్లో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తాడు మిన్ను. సో నెక్స్ట్ అక్కడ నుంచి మనం స్ట్రైట్కి ఇటు మేము వెళ్ళే ఆరమర్కు చూసారు కదా వెళ్ళాలనుకుంది గోల్డెన్ పగోడా. కాబట్టి ఇటు ఇక్కడ వచ్చేసి మేము టికెట్ అక్కడనే తీసుకుంటామన్నట్టు, బోటు దగ్గర తీసుకున్నది వీళ్ళకి చూపించాలి. ఇంకేంటి, ఇంకోటి ఏంటంటే మేము బోట్లో వచ్చాం కదా, అప్ అండ్ డౌన్ టికెట్ తీసుకున్నాము. ఒక 150 రూపీస్, 100 to 150 ఉంటుంది అండి, ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది కదా. మేము ఇప్పుడు ప్రెజెంట్ తీసుకున్నప్పుడు మాత్రం 100 రూపీస్ ఉంది ఒక టికెట్. ఇంకోటి ఏంటంటే ఈవినింగ్ 5:30 లోపే అప్ అండ్ డౌన్ కదా, 5:30 లోపే వెళ్ళిపోవాలి. సో ఆ టైం చూసుకోవాలి కదా, అందుకే ఇంకా అటు సైడ్ మాకు అస్సలు కుదరలేదు వెళ్ళడానికి. అండ్ ఇంకా పిల్లలు పెద్దోళ్ళు అయితే బాగుంటుందిలే, అప్పుడు వెళ్దాం అనుకున్నాం, అది మెయిన్ రీజన్. ఇంకా ఇక్కడ వచ్చేసి చాలా డేస్ అయిందండి. ఏమి ఆల్మోస్ట్ నాకు తెలిసి అందరికి ఇష్టము మ్యాంగో, ఏంటి కొంచెం సాల్ట్ కారం, అస్సలు ఎంత బాగుంటుంది కదా. ఇక్కడ చూడగానే వెంటనే అది వచ్చేసి ఒక 20 రూపీస్ తినేసామని, పిల్లలు ఏదో చిప్స్ తీసుకున్నారు. ఇక్కడ నుండి హాఫ్ అన్ అవర్ నడవాలండి. ఇక్కడ నో షేర్ ఆటోస్, నో బైక్స్, ఏం లేదు, ఖచ్చితంగా నడవాల్సిందే. ఇంకోటి ఏంటంటే అక్కడ మనము ఇందాక చూసాం కదా రెయిన్ డ్యాన్స్, బర్డ్స్ ఉంది కదా, అటు సైడ్ బైక్ అలౌ ఉందండి, అది మనం తెచ్చుకోవచ్చు. మన ఓన్ బైక్స్ ఎలా తెచ్చుకోవాలంటే బోట్లో వచ్చే ఛాన్స్ ఉందండి, అది దానికి సపరేట్ టికెట్ తీసుకొని బోట్లో తీసుకొచ్చుకుంటారు. ఇక్కడ మాకు కొత్త, మా హస్బెండ్ కొత్త, తనకు కూడా డ్రైవింగ్ అంతా తెలియదు, ఇక్కడ కొత్త ప్లేస్ రూట్ తెలియదు అనేసి మేమైతే ఇలానే వచ్చాం. ఫుల్ ఆఫ్ గ్రీనరీ అండి, ఎంత గ్రీనరీ ఉందంటే ఎంత, అసలు నేను ముంబైలో మేము ఉండే ప్లేస్లో అంత అంత పెద్ద బిల్డింగ్స్ ఎక్కడ కూడా నాకు ప్లేస్ ఎక్కువ కనపడి, స్పేషియస్గా ఎక్కడ చెట్లు లేకుండా ఇప్పటి వరకు అయితే నేనేమి చూడలేదు. బట్ ఇంత పెద్ద ప్లేస్ ఎన్ని ఎకరాలు ఉండొచ్చు అండి, అస్సలు ఎంత చల్లటి గాలి, ఆ వెదర్ అన్నా, ఈ క్లైమేట్ అయినా, మంచి చెట్లు, బాగుంది అసలు చాలా బాగుంది. సో నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరు ఇష్టపడతారు గ్రీనరీ, మంచి వెదర్ ఇష్టపడని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు. అండ్ ఇక్కడ చూసారు కదా ఆ వాలే కానీ, ఆ వాల్ దగ్గర చెట్లు అన్నీ సూపర్ ఉంది, ప్రతి ఒక్క మూమెంట్ ఎంజాయ్ చేయాలనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాతకి అస్సలు ఎంత బాగుంది ఏంటి, మేము దీన్ని చూడడం కోసమేనా ముంబైకి ట్రాన్స్ఫర్ అయింది అనిపించింది అండి. అదైతే ఖచ్చితంగా, ఇన్ కేస్ మేము ముంబైకి ట్రాన్స్ఫర్ అవ్వకుంటే ఇది చూడలేకపోయే వాళ్ళం, ఎక్కడి నుంచో వచ్చి ఇది చూడడానికి వస్తారు. సో ఇది గోల్డెన్ పగోడా వచ్చేసి నేను ఇందాక చెప్పాను కదా, మెడిటేటర్, ఎవ్రీ మెడిటేటర్ రావాలని వాళ్ళ డ్రీమ్ అని, ఖచ్చితంగా ఎవరైనా రావచ్చండి. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క మెడిటేషన్ చేసుకునే మెడిటేటర్ అయితే ఇక్కడికి రావాలి. మెయిన్ మన ఆల్ ఓవర్ ఇండియాలోనే పెద్దది అండ్ మెయిన్ బ్రాంచ్ అలా అంటాం చూడండి, పెద్దది అలాగే మెయిన్ది ఇదేనండి గోల్డెన్ పగోడా. కొన్ని కొన్ని ప్లేసెస్లు ఉంటాయి బట్ ఇదైతే మెయిన్, అందుకే ఇక్కడ అందరు రావడానికి ఇష్టపడతారు అండ్ లైక్ చూడడానికి ఇష్టపడతారు, ఖచ్చితంగా చూడాలి అని అనుకుంటారు. సో మా హస్బెండ్ వచ్చేసి హైదరాబాద్లో ఉన్నప్పుడు 10 డే అంటే మెడిటేషన్ చేయాలనుకున్న వాళ్ళకి ఏంటంటే కోర్సెస్ ఉంటాయండి, 10 డే కోర్సెస్, ఇంకా 1 డే కోర్స్ ఉంటుంది. జస్ట్ 1 డే అంటే మార్నింగ్ 10:00 క్లాస్ స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 5 వరకు అయిపోతుంది అది. ఇంకా 10 డే కోర్స్ అంటే 10 డేస్ అక్కడనే ఉండాలి, నో మొబైల్ అండి, ఫోన్ ఫోన్ ఈవెన్ మనం మాట్లాడాలన్నా వాళ్ళు మాట్లాడాలన్నా ఏం ఉండదు, ఫుల్ ఆన్ మెడిటేషన్ మీదనే ఉంటారు. మా హస్బెండ్ వచ్చేసి హైదరాబాద్లో అలానే ఉండే,
నాకు మిన్ను డెలివరీ అయినప్పుడు ఇంకా డెలివరీ అయిన టైంకి ఒక 15 డేస్ లాంటి మెటర్నిటీ లీవ్ ఇస్తారు కదా మన మా హస్బెండ్కి, అవి అయిపోయిన తర్వాతకి నేను వెళ్ళారండి. ఇంకెలాగో నేను ఇంటి దగ్గరనే ఉన్నాను కదా అనేసి ఫ్యామిలీ మళ్ళీ వాళ్ళు ఒక్కరు మేము ఒక్కరం అవ్వకుండా ఉంటుందనేసి తను హైదరాబాద్లో వెళ్ళారు 10 డేస్ కోర్స్కి. సో 10 డేస్ కోర్స్ చేసాక ఖచ్చితంగా లాస్ట్లో చెప్తారంట దీన్ని స్పెషాలిటీ అంటే గోల్డెన్ పగోడ ముంబైలో ఫేమస్, దాని గురించి ఫుల్ అన్ డీటెయిల్ అప్పుడే అనుకున్నారంట తను. సో నేను నా జీవితంలో ఒక్కసారైనా వెళ్తాను అంత బాగా చెప్తారంట, ఎందుకంటే ఎంత పెద్ద ప్లేస్ ఎంత గొప్పదైతే అంత బాగా చెప్తారు. సో అప్పుడే అనుకున్నారంట. బట్ మేము ముంబైకి ట్రాన్స్ఫర్ అవ్వడం ఇక్కడికి వచ్చి చూడడం అసలు మేమైతే జనరల్ అనుకోలేదు ఇక్కడికి వచ్చి ఇది చూస్తామని. అండ్ ఫైనల్లీ చూస్తారు కదా ఎంత పెద్దగా ఉందో, సూపర్ సూపర్ అండి. ఎక్కడ చూసినా ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, సీసీ కెమెరాస్ అయినా ఎవ్రీథింగ్ చాలా ఎంత పెద్ద ప్లేస్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళకి కావాల్సిన సెక్యూరిటీ అంత ఉంటారు కదా అక్కడ బ్యాక్ చెకింగ్. అండ్ ఇక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు కదా వైఫ్ అండ్ హస్బెండ్స్ అంటండి, వాళ్ళిద్దరే ఈ గోల్డెన్ పగోడాకి మెయిన్. సో వాళ్ళది అన్నట్టు ఇంకా మొత్తం. సో ఫైనల్లీ లోపలికి, సో ఫైనల్లీ ఓవరాల్ లుక్ ఇది అండి మెయిన్ వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ అన్నట్టు. ఇక్కడ నుంచి అంటే లోపలికి వచ్చినాక ఇక్కడ స్టెప్స్ ఎక్కితే ఇలా చూసారు కదా, నాకైతే అసలు ఈవెన్ మా హస్బెండ్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా తనకి కూడా ఈ రెండు కళ్ళు సరిపోలేదంట అండి. అసలు నిజంగా అండి దగ్గర నుండి చూస్తే మనకి రెండు కళ్ళు సరిపోవు, ఎంత చూసినా తనివి తీరదు అంటారు చూడండి, అది ఇక్కడ మంచిగా సెట్ అయిపోతుంది. నాకైతే అక్కడి నుంచి అసలు మెయిన్ అలా చూస్తుంటే ఇలా కూడా ఉంటాయా అసలు అనిపించింది. ఆ ఫినిషింగే కానీ ఏంటి అది డిజైనే కానీ ఆ కట్టడము ఎలా కట్టేస్తారో ఏది ఇంత అందంగా ఉంది అసలు ఏందబ్బా అనిపించింది నాకైతే. అక్కడి నుంచి చుట్టూ అంటే మొత్తం ప్రతి సైడ్ ఓవరాల్గా ఉంటుంది కదా, ఎక్కడ చూసినా అద్భుతం అనిపిస్తుంది అండి నిజంగా. ఏది కూడా అసలు ఏంటి అబ్బా విసుగు అనేది రాలేదు, అంత బాగుంది. ఇక్కడైతే ఫస్ట్ మేము ఇక్కడికి వచ్చేసరికి అక్కడ టిఫిన్ చేసి వచ్చాం కదా, ఈవెన్ మధ్యలో పిల్లలు ఫ్రూట్స్ అవి ఇవి తింటున్నారు. ఇంకా లంచ్ చేస్తే బెటర్ అనిపించింది. తర్వాతకి ఇంకా లోపల అంతా చూడాలి, ఆ లోపలంతా చూడడానికి మాకు ఇంకా 2 అవర్స్ టైం పట్టింది కదా. సో ఫస్ట్ అయితే తినేసి వెళ్దాం అన్నట్టుగా ఇక్కడ పక్కనే, సో ఇట్ సైడ్ పక్కనే మళ్ళీ అందరు తిని కూర్చొని చాలా మంది ఇలానే వండుకొని వచ్చేస్తారు. ఇలా పిల్లలకి తినపడ అంటే పిల్లలకి తినిపించాలని మనం తినాలని ఇక్కడ ఒక చిన్న పార్క్ లాగా అరేంజ్ చేశారు మంచిగా తినడానికి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ గోల్డెన్ పగోడ వచ్చేసి మెయిన్ ఏం మెడిటేషన్ ఎలా ఉంటుంది అంటే మనకు బుద్ధుడు ఉండే కదండి, బుద్ధుడు ఎలా చేస్తారు అంటే ఎంత కాన్సన్ట్రేషన్గా చేశాడు తనకి ఈక్వల్గా. సో ఆయన ఆ బుద్ధుడు ఎలా అయితే చేశారో అలా అని ఇక్కడ అండి 24 అవర్స్ మెడిటేషన్లోనే ఉంటారు. అది చాలా కష్టము, మనకు ఒక 10 మినిట్స్ ఉండాలంటేనే అమ్మా అయ్యా అంటాము, బట్ 24 అవర్స్ అంటే మాటలు కాదు. ఈవెన్ మా హస్బెండ్ వెళ్తాన్నప్పుడు ఫస్ట్ తనకు బాగా ఇష్టం అండి ఎక్సర్సైజ్ మెడిటేషన్ అలాంటివి చాలా బాగా ఇష్టం తనకి. తను 10 డేస్ వెళ్తాన్నప్పుడు వెళ్ళమన్న, ఎందుకంటే ఇంకోటి ఏంటంటే మెడిటేషన్ను చేసే వాళ్ళకే తెలుస్తుంది అండి దాని గొప్పతనము. అది చేసి మంచి అంటే ఏంటంటే మనకి ఎప్పుడైనా మనసు బాగాలేనప్పుడు జస్ట్ ఒక 10-15 మినిట్స్ మీరు మెడిటేషన్ చేసుకోండి, అంత పాజిటివే అనిపిస్తుంది. చాలా బాధలో ఉన్నప్పుడు చేసుకున్నామనుకోండి ఫుల్ ఆన్ పాజిటివ్ వైబ్రేషన్స్ తిరుగుతాయి నిజంగా. ఇంకా మనకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సో అది ఇంకా అది ఏంటి చేస్తేనే తెలుస్తుంది చెప్పడం కన్నా. సో మా హస్బెండ్ చాలా ఇష్టం 10 డే కోర్స్ వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ ఈవెన్ పక్క పక్కన కూడా మాట్లాడుకోరంట అండి. మార్నింగ్ వెళ్తే అంటే మార్నింగ్ మీన్స్ ఫస్ట్ డే మార్నింగ్ వెళ్ళినప్పుడు హాయ్ చెప్పుకుంటే మళ్ళీ లాస్ట్ డే ఇంకా ఒక 1 అవర్ 2 అవర్స్ లేదంటే మార్నింగ్ వెళ్తాం అనే టైంకి ఈవినింగ్ అందరినీ మాట్లాడమంట. అప్పటిదాకా మనం మాట్లాడొద్దు, నోరు విప్పొద్దు, ఏం చేయొద్దు అంటే అంతలా చేసేది అన్నట్టు బుద్ధుడు. అందుకే ఇందాక మీకు అక్కడ పిక్ చూపించాను కదా, సో ఆ బుద్ధుడిది అంత పెద్దగా పెట్టేశారు అన్నట్టు మెడిటేషన్ అంటేనే బుద్ధుడు అని. సో తనకి రూపంగా ఇలా చేసుకునేది ఇలా అందరు ఉండాలి, ప్రతి ఒక్కరి లైఫ్లో మెడిటేషన్ ఇంపార్టెంట్, అది చెయ్యాలన్నట్టుగా ఉన్నారు. ఇంకా చాలా ఉందండి మనం దాని గురించి చెప్పాలంటే అంత పెద్ద గోపురం కాదు, ఒక మెడిటేటర్కే తెలుస్తుంది అంత పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. నాకు తెలిసినంతగా నేను చెప్పేశాను, ఈవెన్ మా హస్బెండ్ ఎంత చెప్పారో అంత నేను మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాను అంతే. సో ఫైనలీ ఇంకా మెండుకు తినిపించేస్తున్నాను, అక్కడ ఉయ్యాలలో కూర్చోబెట్టి తినిపించేస్తున్నాను. తను తిన్నాక మేము కూడా పులిహోర తెచ్చుకున్నాం కదా, తింటే బాగుంటుంది కొంచెం ఎనర్జీ వస్తుంది కదా అనేసి.
సో ఇక్కడ ఉయ్యాలు ఉంది కాబట్టి సరిపోయిందండి. చక్కగా కూర్చొని మంచిగా తిన్నాడు. ఇవన్నీ నేను మెనుకు తినిపిస్తుంటే పక్కన ఒక ఆంటీ అంకుల్ వాళ్ళు ఎలా చూస్తున్నారంటే బాగా తినిపిస్తానండి పిల్లల్ని ఫుల్ వాళ్ళు తిన్నారు అనేది రాకుండా ఫుల్ ప్యాంపరింగ్ చేసుకుంటూ తినిపించేస్తాను. మెన్ను తినేసాడు, ఇంకా డ్రెస్అప్ చేయించి అంటే డ్రెస్ చేంజ్ చేస్తాను ఫ్రెష్గా ఉంటుంది కదా అనేసి ఇంక ఇప్పుడు మేము తినేస్తున్నాము. కారం పొడి బాగుంటుంది పులిహోరలో. ఇంకేం కర్రీ చేసుకోవచ్చున్నా చట్నీస్ చేసుకోవచ్చిన అబ్బా చేయితో తినాలి అదంతా డిస్టర్బెన్స్ ఎందుకు అనేసి కారం పొడి కొంచెం చల్లుకొని వచ్చాం. ఫుల్గా అది కూడా అందరం తినేసాము. ఫైనల్గా స్టార్ట్ చేస్తున్నాము మేము తిరగడం. ఇది బుద్ధుడు అన్నట్టు. సో బుద్ధుడు గురించి తెలవని వాళ్ళు అంటే ఎవరు లేరు మినిమం అన్నది తెలుసు. ఇన్ కేస్ ఎవరికన్నా కొంచెం కూడా తెలియదు అంటే సెవెంత్ సెన్స్ మూవీ చూడాల్సిందే. అందులో బాగా తెలుస్తుంది తన గొప్పతనం గురించి. సో ఇక్కడ నుంచి స్టార్టింగ్. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్ చెప్పాలనుకుంటుంది, ఈ మెడిటేషన్ చేయడానికి ఏమన్నా మనీ అవసరమా? కానీ ఏం మనీ ఉండదండి. మీరు సింగిల్ 1 రూపీ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. వెళ్ళేటప్పుడు జస్ట్ మనం ఏంటంటే ఒక వెబ్సైట్ ఉంటుంది వాళ్ళది ఉంటుంది కదా, అందులో మనం రిజిస్టర్ చేసుకోవాలి. ఒక 1 మంత్ ముందే మనకి చాలామంది వెళ్తూ ఉంటారు కాబట్టి స్లాట్ బుక్ ఉండదు, ఆ స్లాట్ బుక్ చేసుకోవాలి. వాళ్ళ తర్వాత కన్ఫర్మ్ అయినాక డేట్ ఇస్తారు అక్కడి నుంచి 10 డేస్. అక్కడికి వెళ్ళిన తర్వాతకి ఫుడ్ కూడా ఫ్రీనేనండి. ఈవెన్ ఈ గోల్డెన్ పగోడాలో కూడా 1 డే కోర్స్ అయినా లేదంటే 10 డే కోర్సెస్ ఉంటాయి అన్నట్టు. ఏదైనా కూడా ఫుడ్ కూడా వాళ్ళదే, మంచి హెల్దీ ఫుడ్ ఇస్తారు, జ్యూస్ ఫ్రూట్స్ అలాంటివి. ఎందుకంటే మా హస్బెండ్ వెళ్ళారు కదా ఈ గోల్డెన్ పగోడాలు వచ్చేసి 1 డేకి వెళ్ళాడండి. మాకు 10 డేస్ కంటే తన కుదరదు మమ్మల్ని వదిలేసి. హైదరాబాద్లో 10 డేస్ వెళ్ళారు కాబట్టి తెలుసు. ఈవెన్ ఇక్కడ 1 డే వెళ్ళారు కాబట్టి తెలుసు ఫుడ్ మాత్రం ఫ్రీ. కానీ మనకు డౌట్ రావచ్చు ఇంత మెయింటెనెన్స్. నెక్స్ట్ ఏంటంటే అంతమంది కొన్ని లక్షల మంది చేస్తారండి ఇక్కడ మెడిటేషన్. సో అంతమంది ఫుడ్ ఎలా అంటే ఇలా డొనేషన్ వల్లనే. ప్రతి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అండ్ ఇక్కడ మెడిటేషన్ చేసి 10 డేస్, ఈవెన్ మా హస్బెండ్ కూడా 10 డే కోర్స్ అయిపోయినాక ఎంత అంత ఇవ్వకుండా, అసలు మినిమం 5,000 అని ఇవ్వకుండా రారు. మన మనసు ఒప్పదండి, అంత పాజిటివ్, అంత మనసు మార్చుకుంటారు. తను ఇక్కడ నుంచి హైదరాబాద్లో 10 డే కోర్స్ చేసినప్పుడు తను ఉత్తగేం రా ఎవరు రారు. ఈవెన్ మేము ఇక్కడికి వచ్చినాక కూడా ఆ డొనేషన్లు ఎంతో అంత, ఆ బాక్సెస్ ఎక్కడ అక్కడక్కడ పెడతారు, ఎన్ని బాక్స్ ఉంటే. ఈవెన్ మా కన్నయ్యనే ఆ బాక్స్ కనపడినప్పుడల్లా నాకు మనీ ఇవ్వమ్మా నేను అందులో వేస్తామ్మా అనేది. సో మనం ఇంత మంచి ప్లేసెస్కి రావాలన్నా ఇంత నీట్గా ఉండాలన్నా ఎంతో కొంత మనం డొనేట్ చేస్తేనే కదా ఇలాంటివి ఇంకా బాగా డెవలప్ అవుతాయి అనేసి. అస్సలు ఇంకా మేమైతే రిస్ట్రిక్షన్స్ పెట్టలే, ఇవ్వాలి అనే ఆలోచన తనకు వచ్చినందుకు మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యామండి. మాకున్నంతలో ఎంత ఒక అక్కడక్కడ 20 రూపీస్ 40 రూపీస్ అలా తన చేతితోటి ఎక్కడంటే అక్కడ వేయించామండి. ఆగలేదు అసలు, ఇచ్చే వరకు కూడా ఆగట్లేడు, ఏడ్చేస్తుండి నేను అందులో వేస్తా అని. సో ఇచ్చే గుణం ఉండడం చాలా గొప్ప గుణం అండి. తీసుకునే గుణం ఉండడం కాదు, ఇచ్చే గుణం కూడా ఉండాలి. సో మాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యింది వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఏంటి మా కన్నయ్య అలా చేసేసరికి ఇంకెక్కడంటే అక్కడ. సో ఇలా డొనేషన్ చేస్తున్న వాళ్ళది ఈ మెయింటెనెన్స్ అంతా. అండ్ గవర్నమెంట్ ఆల్సో గవర్నమెంట్ కూడా ఇచ్చేస్తుంది అంతే. అండ్ ఇంకా అదే చుట్టూ అక్కడ మెయిన్ వచ్చేసి బుద్ధ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా పైకి వెళ్తే ఇదే అండి. అసలు ఇందాక చెప్పాను కదా నాకైతే 2 కన్నులు సరిపోలేదు నా లైఫ్లో. నిజంగా మామూలుగా చెప్పాలంటే ఏంటి, ఇది ఒక టూరిజం కాబట్టి అందరు వచ్చి చూస్తారు. కాకపోతే ఇంత దూరం వచ్చి చూడాలంటే కూడా రాత రాసి పెట్టాలండి. ఇంకోటి ఏంటంటే మా బ్రదర్ అండి, నాకు అన్నయ్య అవుతారు. తను మొత్తం ఫుల్ అని అంటే ఈవెన్ మ్యారేజ్ చేసుకోకుండా కూడా మెడిటేట్ అట్సైడ్ వెళ్ళిపోదామని. సో ప్రజెంట్ ఇప్పుడు యోగా నేర్పిస్తున్నారు. ఇంకా మీకు చాలామంది అడుగుతున్నారు కదా అక్కడ ఫ్యాట్ తగ్గాలి కోర్స్ ఎలా ఉంటుంటే, సింపుల్ వేలో తను బాగా చెప్తారండి. ఈవెన్ మీకు వెళ్ళడానికి హైదరాబాద్లోనే ఉంటారు, పెద్ద మెడిటేషన్ సెంటర్ అంటే మీన్ యోగా సెంటర్ ఉంది. తను ఎవ్రీ ఇయర్ కనీసం ఒక 3-4 టైమ్స్ అని ఇలా 10 డే కోర్స్ 1 మంత్ కోర్స్ అలా వెళ్తూనే ఉంటారు. సో కొన్ని డేస్ ఇలా యోగా అలా నేర్పించేసి తను లైఫ్ అంటే ఒక ఏజ్ అలా కొంత రిస్ట్రిక్షన్స్ కొన్ని ఉంటాయి కదా అలా పెట్టేసుకున్నాడు. ఆఫ్టర్ అవన్నీ సెట్ అయిపోయిన తర్వాతకి మొత్తం తన లైఫ్ అంతా ఈ మెడిటేషన్కి అంకితం ఇచ్చేయాలి అనే టైప్గా ఉన్నాడండి. సో ఈవెన్ తన మ్యారేజ్ కూడా చేసుకోలేదు, చేసుకోడు కూడా. ఇంక ఇటు సైడ్ మొత్తం సేవ చేసుకోవడానికి వస్తారు. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి చాలామంది ఈవెన్ మెడిటేషన్ చేసుకోవాలన్నా నెక్స్ట్ యోగా చేసుకోవాలన్నా
చాలా మంది ఇంట్రెస్ట్గా ఉన్నారు కదా, ఫ్యాట్ ఎలా తగ్గుతుంది అక్క ఏంటక్క అలా అలా అడుగుతున్నారు కదా. సో నేను మా బ్రదర్ ఓన్ బ్రదర్ మాకు బ్రదర్ తెలిసినతనే కాబట్టి మీకు నో ప్రాబ్లం మంచిగా చెప్తారు. అండ్ ఫుడ్ ఎలాంటిది ఈజీ వేలో స్టమక్ ఎస్పెషల్లీ లేడీస్కి బాగా యూజ్ అవుతుంది, లేడీస్కి ఎక్కువ బాగా చెప్తుంటారండి. మీకు కాంటాక్ట్ నెంబర్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. ఆన్లైన్ క్లాస్ కావాలంటే ఆన్లైన్ చెప్తారు, హైదరాబాద్ లోకల్ ఉన్న వాళ్ళైతే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోండి. ఓకేనా? సో తన త్రూ వెళ్ళారండి మా హస్బెండ్ తన వల్లనే తన మెడిటేషన్ వెళ్ళడం అవన్నీ అయినాయి అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గేట్స్ ఉంటాయి, 9 గేట్స్ ఉన్నాయి. ఫోర్త్ మా హస్బెండ్ అదే చెప్తున్నారు, ఫోర్త్ గేట్ వచ్చేసి ఓన్లీ 1 డే కోర్స్ ఉంది. అక్కడ చెప్పాను కదా ఒకరోజు కోర్స్ చేయడానికి మార్నింగ్ వెళ్ళేసి ఈవినింగ్ 5 వరకు లోపల ఇదండి. అసలు లోపల వీడియో అలౌ లేదు, అంతే ఇదంతా గ్లాస్, లోపలికి మనం వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఏమైనా మెడిటేషన్ చేసుకునే వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. బట్ మేము బయట నుంచి చూసాము, అసలు లోపల మాత్రం అల్టిమేట్ ఉందండి. ఇదంతా గ్లాస్ చాలా చాలా గట్టిగా ఉంది, లోపలికి ఛాన్స్ లేదు. ఇప్పుడే కోర్స్ అయిపోయిందంటే ఈవెన్ లంచ్ టైం అవుతుంది కదా, జస్ట్ లంచ్ ఒక 10 మినిట్స్ చేసి మళ్ళీ వెంటనే కూర్చోవాలి. అదంతా నీట్ చేస్తున్నారు. ఒక ఈజీ 1 లాక్ మెంబర్స్ పడతారంట అండి. సో చూడండి అంత పెద్ద స్టోన్, అదంతా పైనుంచి కింది దాకా అసలు చూస్తే నాకైతే మామూలుగా లేదు. అందులోనే చేశాను నేను 1 డే కోర్సు, నేనే కదా ఎవరైనా అందులోనే 10 డే 1 డే. గేట్స్ వేరుంటే 1 డే కోర్సు ఇలా వెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు కదా. 1 డే కోర్సు వాళ్ళు వెళ్ళిపోతారు, 10 డే కోర్సు వాళ్ళు అక్కడనే ఉంటారు. అండ్ డార్మెటరీస్ కూడా ఉంటాయండి 10 డే వాళ్ళు అంటే ఉండడానికి ప్లేస్ కావాలి కదా. సో అవంతా ఫ్రీ. సో ఏమన్నా డొనేషన్ ఇవ్వాలనుకుంటే మన ఇష్టం, బట్ వాళ్ళైతే ఇవ్వమని అలాంటివి ఏమనరు. బట్ మనం వెళ్ళేసి వచ్చినాక మనకు మనసు ఒప్పదండి ఇవ్వకుండా. ఈవెన్ మా బ్రదర్ ఇందాక చెప్పాను కదా, తను ఖచ్చితంగా మెడిటేషన్ అలా కోర్స్ వెళ్ళినప్పుడల్లా ఒక 10,000-15,000 ఖచ్చితంగా ఇచ్చేసి వస్తారు. అలా ఇస్తేనే కదండి ఇలాంటివి మంచిగా డెవలప్ అవుతాయి. సో ఇది మెయిన్ అండి, ఎంత దూరం వచ్చి చూసేది ఇది లోపల. సక్క నుంచి వచ్చిన తర్వాతకి మళ్ళీ ఇంకా బయట ఇక్కడ కొంచెం వాటర్ ఫాల్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే గోల్డెన్ పగోడాకి ఏంటిది వీల్, మనకు అశోక చక్ర ఎలా ఉంటుందో అలా ధర్మచక్ర అని ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది, ఒక సింబల్ అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ ఈ స్టోన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది కూడా బయట ఎందుకు ఇలా పెట్టారంటే మనకు అర్థం కాదు. సో మనకి అంత అర్థం కాకపోయినా అది వచ్చేసి మనకి ఈ గోల్డెన్ పగోడాకి అదేంటి ఆర్ట్ అండి. అండ్ ఇంకోటి ఏంటంటే స్టోన్స్ తోటి ఇదంతా కట్టారంట, అందుకే ప్రతి అందరు వస్తారు కదా టూరిస్ట్, అందరు చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ తెలియాలన్నట్టు అలా పెట్టారు. సో ఇక్కడ స్టోన్ అక్కడ కట్టిన స్టోన్ చూడండి సేమ్ ఉన్నాయి. సో ఇక్కడ చూసారు కదా ఇది, సో ఇది దీనితోనే ఇదంతా కట్టారంట. ఇంకా పక్కన కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది, ఇంకా ఎన్ని రకాలుగా అవ్వాలి అన్ని రకాలుగా ఉంది. అసలు చుట్టూ తిరగడానికి మాకు చాలా టైం పట్టిందండి, చాలా ఎనర్జీ అక్కడనే ఇంకా అయిపోయింది. బట్ ఎక్కడ కూడా మేము డీల్ అవ్వలేదు, ఎందుకంటే ఇంకా చూడాలి అనిపించేలాగా ఉంది, అస్సలు పోరగొట్టలేదు. కొన్నిసార్లు కొన్ని ప్లేసెస్కి వెళ్తే ఏంటంటే కొంచెం చూసి అలసిపోయి కూర్చుంటాం, బట్ ఇక్కడ అలా లేదండి, ఎంత చూసినా తక్కువనే అనిపిస్తుంది నాకైతే. అసలు ఆ కాళ్ళు నొప్పి అవన్నీ పోయినాయి, ఇంటికి పోయినాక తెలిసింది మాకు ఎంత నొప్పులు ఉన్నాయి, ఎంతగా మేము తిరిగామనేసి. అక్కడ ఉన్నంతసేపు అస్సలు అడగాలి అంత బాగుంది. అండ్ నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా నేను ధర్మచక్ర అని, ఇది సో మన అశోక చక్ర లాగా. సో దీన్ని కూడా ఉంటాయి కదా కొన్ని ప్లేసెస్ కొన్ని బ్రాండ్ అలా. ఇక్కడ కూడా కొంచెం సేపు పిల్లలందరూ ఆడుకుంటారు. ఒక్క దగ్గరకు వచ్చినామంటే ఇంకా అది లైఫ్ లాంగ్ గుర్తుండాలి కాబట్టి ఫొటోస్ దిగకుండా ఉంటామా. మనకి వెళ్ళామా వచ్చామా చేసినామా ఇలాంటివన్నీ గుర్తుండాలంటే ఫొటోస్ రూపం లేదంటే వీడియోసేనండి. సో నాకు యూట్యూబ్ ఉన్నందుకు అసలు ఇన్ని రోజులు నేను ఎప్పుడూ కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోయాను. ఎందుకంటే నేను ఓల్డ్ వీడియోస్ మాకన్నే చిన్న ఈవెన్ మిన్ను ఏజ్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశానండి నేను యూట్యూబ్, అప్పటి నుంచి ఉన్న వీడియోస్ చూసుకొని భలే సరదా అనిపిస్తుంది ఎంత చిన్నగుండు మా కన్నయ్య పెద్దగా అయినా అనేసి. సో ఇలాంటివన్నీ స్వీట్ మెమరీస్ అన్నీ గుర్తుకు రావాలంటే యూట్యూబ్కే సాధ్యం. నేను చాలా ఇంకా ఈ వీడియోస్ తీసుకుంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోయాను, ఇవన్నీ ఇంకెప్పటికీ గుర్తుంటాయి కదా అని భలే అనిపించింది. ఇక్కడ కొంచెం సేపు పిల్లలు అంత ఆ లోపలే మాకు టైం ఎక్కువ పట్టింది, అదంతా ఇంకా బయట ఎక్కువ టైం వేస్ట్ చేయలే. మళ్ళీ అక్కడ మాకు బోట్ వచ్చేసి 5:30కే లాస్ట్ కదా, అది మళ్ళీ పోతే ఇంకా మాకు బైక్ లేదు, ఇక్కడ ఉండడానికి చాలా కష్టం పిల్లలతో ఇంకా తీసుకుండదండి. అందుకే ఇక ఫటాఫట అన్ని చూసేసాము లాస్ట్ ఎండింగ్ అన్నట్టు ఇది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి లైట్గా వాటర్ ఫాల్ లాగా పెట్టేశారు. అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగుందో, బ్యాక్ చూడడానికైనా అక్కడ పీజియన్ చాలా బాగుంది.
చాలా బాగుంది. నాకైతే బాగా గ్రీనరీని ఆఫ్టర్ ఏ లాంగ్ టైంకి ఇంత మంచి గ్రీనరీ చూశాను అబ్బా అనిపించింది నాకు. ఈ ఏంటి ఇక్కడికి వచ్చిన తర్వాతకి ఇంత పెద్ద బిల్డింగ్స్, అండ్ హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా అపార్ట్మెంట్లో ఉండేది, అప్పుడప్పుడు నల్గొండ వెళ్ళినప్పుడు చూసేదేమో కానీ ఇంత మంచి గ్రీనరీ నేను ఎక్కడ చూడలేదు. ఇంత మంచి సీన్స్ అబ్బా బాబా అమేజింగ్ అండి, చాలా బాగున్నాయి. మంచి వెదర్, ఎంత చల్ల అంటే ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంది కదా, ఫుల్ ఆన్ గాలి, చల్ల గాలి వచ్చేస్తుంది. మాకనే వచ్చేసి ఆ వాటర్ దగ్గరికి వెళ్ళి ఆడుకుంటా అంటుండు, బట్ అక్కడ అలాంటి ఒక్కరిని వెళ్ళనిస్తూ ఊరుకుంటారా అండి, ఇంకా అందరు వెళ్తామంటారు, బట్ అలాంటి వాటికి అలౌ లేదు. మా మిన్ను చూడండి, అది పట్టి లాగేస్తుండు వెళ్దామని, అవన్నీ వెళ్ళి అన్ని మొత్తం పీకి పడేయాలి అనేది. అండ్ నెక్స్ట్కి వచ్చేసి ఇది అండి, మొత్తం మనకి ఏంటంటే పైనుంచి గోల్డెన్ పగోడా ఇలా ఉంటుంది. సో ఇక్కడ మొత్తం మనకి ఇలా ఒక పెట్టారు కదా, ఎలా ఉంటుంది ఎంట్రీ, మెయిన్ గేటు, అలాగే బ్యాక్ ఎన్ని డోర్ ఎన్ని గేట్స్ ఉన్నాయి ఏంటి అనేసి, ఇదంతా ఏంటి బ్లూ బ్లూ ప్రింట్ అంటాం కదా మనము అలా. సో ప్రతి ఒక్కరికి తెలవాలి ఏది ఎలా ఉంది, ఏ షేప్ లాగా ఉంది అండి. ఇందాక మనం అక్కడ స్టోన్స్ చూసామా, అది క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది కదా కొంచెం అలా. ఇప్పుడు బ్యాక్కి వచ్చాము, ఇందాక మనం చెప్పాం కదా ఇక్కడ ఫేమస్ ఇది టెంపుల్ అండి. వీళ్ళకి మంచిగా విగ్రహాలు కూడా కట్టేశారు, ప్రజెంట్ వీళ్ళు లేరు, హస్బెండ్ అండ్ వైఫ్ కానీ చాలా గ్రేట్ కదా. ఈ మెడిటేషన్ అంటే ఒక మ్యూజిక్ కూడా వచ్చేస్తుందండి, ఇక్కడ మెడిటేషన్ చేస్తుంటే ప్లెయిన్గా కాకుండా ఒక మ్యూజిక్ కూడా ప్లే అవుతుంది. ఈవెన్ మా హస్బెండ్ 10 డే కోర్స్కి వెళ్ళినప్పుడు మ్యూజిక్ పెట్టేసి, నిజంగా చెప్తున్నాను ఇప్పుడు టైం వచ్చింది కదా చెప్తున్నానండి, మా హస్బెండ్ తనకి వీకెండ్స్లో ఎప్పుడు మైండ్ బాగాలేకుండా తను ఖచ్చితంగా మెడిటేషన్ చేసుకుంటారు. తనతో పాటు మా కన్నయ్య కూడా, తను హాఫ్ అన్ అవర్ కూర్చున్నా హాఫ్ అన్ అవర్ కూర్చుంటారు, ఈవెన్ 1 అవర్ కూర్చున్నా 1 అవర్ కూర్చుంటారు. నేను ఇక్కడికి వచ్చినాక నిజం ఫిక్స్ అయిపోయానండి, అట్లీస్ట్ నేను కూడా కొంత టైం అయినా స్పెండ్ చేసుకొని మెడిటేషన్ చేసుకోవాలి. ఫుల్ ఆన్ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఈవెన్ మన హెల్త్ లేడీస్కి చాలా చాలా ఇంపార్టెంట్ అండి, మనకి రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న అలాంటి వాళ్ళకి మెడిటేషన్ చేసుకుంటే మన బాడీ హార్మోన్స్ అన్నీ అంటే ఇన్బ్యాలెన్స్ ఉండడం వల్లనే కదా అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి ఆల్మోస్ట్ అన్నీ సెట్ అయిపోతాయి అండి మెడిటేషన్ చేసుకుంటే, నాకు అదొకటి అర్థమైంది. సో నెక్స్ట్ అక్కడ నుంచి బ్యాక్ ఇది, ఇంకా బ్యాక్ వచ్చినాక ఒక చిన్న ప్రతి దగ్గర చిన్న పార్క్, పిల్లలు అంటే ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి వాళ్ళకి కొంచెం రిలీఫ్గా ఉండాలి, చూడడానికి బాగుండాలి, అంత బాగుండాలి అన్నట్టుగా. ఇది వచ్చేసి జల్ మాత, జల్ దేవత, మాత అంటారు దేవత అంటారు. ఇక్కడ కూడా బాగుంది, ఇక్కడికి వచ్చినాక కూడా పాపం అక్కడనే వాటర్ చూసి నాన్న నేను స్విమ్మింగ్ చేస్తాను నాన్న అని, అలా చేయకూడదని చెప్పినా కూడా వినలేదండి. ఇంకా కొంచెం ఇక్కడ గేమ్స్ ఉంటే ఆడిపించేశాను. ఫుల్గా అలసి అక్కడ ఉన్నంతసేపు అయితే మాకు అలసిపోయాము అనే ఫీలింగ్ అయితే నిజంగా లేదండి, అసలు లేదు. ఇంకేముంది మామ నేను అడుగుతా ఉన్నాను ఇంకేముంది చూడ్డానికి, ఇంకెక్కడుందని, ఇంక ఇక్కడికే లాస్ట్ అని చెప్పాడు అబ్బా. అప్పుడే అయిపోయింది అని, అప్పటికే టైం వచ్చేసి 3:30 నా 3:45 అయిందండి. మళ్ళీ ఇంకా మనకు 1 అవరే ఉందని, ఇంకా మిన్నుకి నిద్ర ఫుల్ వచ్చేస్తుంది, పాపం పడుకోలేదు కదా ఆఫ్టర్నూన్ ఫుల్గా పడుకుంటాడు కదా అండి, అస్సలు పడుకోలేదు మార్నింగ్ లేచిన దగ్గర నుండి. వెళ్ళి అది ఆడిపిద్దాం, ఉయ్యాలలు ఊపేద్దామా అన్న కూడా అంత ఏంటంటే చిట్టి చిట్టిగా అయిపోయాయి మిన్ను కళ్ళు వచ్చేసి నిద్రకి. మంచిగా అక్కడ మేము కూర్చున్నాము హాయిగా. ఇంకా ఇక్కడ మొత్తం ఇంకా కాసేపు అలా ఆడుకున్నాక తర్వాతకి ఇంకా వెళ్ళిపోయామండి ఇక్కడికి. ఎండ అంటే ఇప్పుడు మేము ఉన్నది ఇందాక టెంపుల్ ఉంది కదా, టెంపుల్ బ్యాక్ సైడ్ అండి. సో అక్కడ ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకా అయిపోతుంది, ఎండ అయిపోతుంది. ఇందులో ఉయ్యాలలో వేసినాక చూసుకున్నాను కింద వాటర్ ఉన్నాయని, ఆ వాటర్లో దిగమంటే దిగట్లేడండి, ఆ వాటర్లో కాలు పెట్టి బుర్త బుర్త చేసిండు. నిన్న వద్దు పెట్ట ఇంకా ఏడుచేస్తుండు, సర్లే ఎలాగ మురికి అయిపోయినాయి కాలని మా హస్బెండ్ కూడా ఉంచమనుండే. బట్ మా హస్బెండ్ అయితే ఫుల్గా సపోర్ట్, అంటే ఈ రోజుకైతే అబ్బబ్బబ్బా. నేనైతే అంటే ఇద్దరు పిల్లల్ని మొత్తం మేనేజ్ చేసుకుంది మా హస్బెండ్ అండి ఆల్మోస్ట్. మా మిన్నునైతే 100 కి 200% తనే, ఇంకా మధ్య మధ్యలో నేను కన్నయ్య అక్కడి మళ్ళీ అటు ఇటు వెళ్ళిపోతే ఎవరైనా తీసుకెళ్ళిపోతారేమో అని పట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్కి ఇంక ఇది మొత్తం ఇవన్నీ రియల్గా ఏంటి తామర పువ్వులు, భలే ఉంటాయండి తామర పువ్వులు. అక్కడ వచ్చేసి మనీ వేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇంకొకటి చెప్దాం అనుకుంటున్నాను, నిజంగా మనము బాంబే అంటారు కొన్నిసార్లు, లేదంటే ఇప్పుడు ముంబై అంటారు, అప్పట్లో బాంబే కదా. ముంబైలో ముంబైకి ఇంకొక నేమ్ కూడా ఉందండి, డ్రీమ్స్ ఆఫ్ సిటీ అంటారు, అంటే కలలు నిజం చేసేదని. ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా ఏదైనా ఒక డ్రీమ్ పెట్టేసుకొని వస్తే అది నిజమయ్యేంతవరకు వెళ్ళరు వెళ్ళని లేరంట, అది ఎంతవరకు నిజమో తెలియదు. బట్ మేము చూడాలి మా కలలన్నీ నెరవేరిందాక మేము ముంబై నుంచి బయలుదేరేసరికి మేము
ఆల్మోస్ట్ అంత సెట్ అయిపోయి వెళ్ళాలి అని డ్రీమ్స్ ఆఫ్ సిటీ అంటారు. ఇంకోటి ఏంటంటే ముంబైలో ఉన్న పీపుల్స్ కూడా ప్రతి ఒక్కటి వాళ్ళు చాలా అంటే హార్ట్ఫుల్ గా ప్రేయర్ చేసుకుంటారండి. ఏది కూడా ఈవెన్ ఇక్కడ మీరు తమిళ చుట్టూ అలాంటివి ఉన్నాయి కదా, ఇదే కాదండి. చాలా సార్ నేను చాలా వరకు కూడా అబ్జర్వ్ చేశాను, ఇక్కడ ఫెస్టివల్స్ అవుతున్నా కూడా చాలా మంచిగా ఏంటి సెలబ్రేషన్ చేసుకోవడం హార్ట్ఫుల్ గా ఉంటున్నది. అంటే అంటే నమ్మకం ఎక్కువ ఉందండి ఇక్కడ ఉన్న వాళ్ళకి. నాకు అదైతే బాగా నచ్చింది, ప్యూరిటీ ఎక్కువ కనపడింది నాకు ఇక్కడ. సో ఏది కూడా వాళ్ళు పూజించే విధానమే గానీ బాగుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి గురూజీ నివాస్. అంటే గురూజీ ఉంటారంట అండి తన కోసమేనంట సపరేట్, తను ఇప్పుడు ప్రెసెంట్ లోపలనే ఉంటారంట. ఇది ఇది టోటల్ గా ఈ గోల్డెన్ పగోడాకి బ్యాక్. సో బ్యాక్ మొత్తం ఇలా ఉంటది. సో నెక్స్ట్ ఇంకా కొంచెం దూరం వెళ్ళగానే ఇంకా ఎండ్ అన్నట్టు బాగుంది. సో ఇంకా ఫైనల్ అయితే చాలా బాగా అనిపించింది. చూసారు కదా ఈ గోల్డెన్ పగోడా అని ఎందుకు అంటే చాలా సార్లు మా హస్బెండ్ నోటి నుంచి విన్నాను నేను, అంత గోల్డే ఉంటుందా అంత గోల్డే ఉంటుందా అని. బట్ నిజంగా అది రియల్ గోల్డ్ కాకపోయినా నిజంగా రియల్ గోల్డ్ కంటే ఎక్కువ అండి, అంత బాగా అనిపించింది. అండ్ చాలా మనశ్శాంతిగా ఉంది, ఫుల్ ఆన్ ఫ్రీ అయిపోయింది. ముంబైకి వచ్చినాక ఫస్ట్ టైం నేనైతే ఫస్ట్ మా ఇంట్లోకి నేను దేవుని విగ్రహం అంటే మొన్న మేము దివాళికి పూజ చేసుకున్నాం దేవుని, అది తెచ్చుకున్నాం కదా మందిర్, అది తెచ్చుకున్నప్పుడు నాకు చాలా రిలీఫ్ అనిపించింది. నాకు అంటే లోపల ఉన్న బాధ పోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చినాక టోటల్గా మొత్తం పోయిందండి. సో నేను ఇంకా ముంబైకి వచ్చాను, పేరెంట్స్ అది ఇది అవన్నీ బ్లా బ్లా అవన్నీ ఏం లేకుండా ఫుల్ ఆన్ ఫ్రీ అయిపోయాను. నిజంగా నేను చాలా ప్రౌడ్గా మేము ముంబైకి ట్రాన్స్ఫర్ అయినందుకు ఇప్పుడు నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఇన్ని రోజులు నేను చాలా బాధపడ్డానండి ఎందుకు ఇంత దూరం ట్రాన్స్ఫర్ అయ్యింది అంత ఫ్యామిలీకి అని, ఇప్పుడు నిజంగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. మా హస్బెండ్కి ముంబైకి ట్రాన్స్ఫర్ అవ్వకుంటే మేము ఇది చూసే వాళ్ళమే కాదు కదా అనిపించింది. అండ్ లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఇక్కడ వచ్చేసి పెద్ద గంట. నేను ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవ్వరైనా గంట కొట్టేసి వెళ్తారు. చూడండి ఎంత పెద్దగా ఉందంటే ఆ సౌండ్, జస్ట్ అక్కడ ఒక కట్టే ఉంది కదా దాంతో కొట్టాలి, ప్రతి ఒక్కరు కొట్టేస్తారు. అదొక మంచి వైబ్రేషన్ అంటే మనకు మెడిటేషన్, ఇక్కడ గంట కొడితే మెడిటేషన్ చేసుకున్న సెంటర్ ఉంది కదా అక్కడ, అక్కడ మోగిద్ది అంటే ఒక మైక్ లాగా పెట్టేసి మోగిస్తారు అన్నట్టు. అక్కడ ఏమైనా బ్రేక్ కావాలన్నా కూడా ఇక్కడ వచ్చేస్తే అక్కడ అవుతుంది అన్నట్టు. బట్ ఇప్పుడు ఇంకా దీనికి చాలా కనెక్షన్స్ ఉంటాయి, మనం కొట్టితే అక్కడ ఏం సౌండ్ రాదు. చాలా చూడడానికి ఇట్లుంది కానీ అన్నీ చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కనెక్షన్స్ ఉన్నాయండి. నెక్స్ట్ ఆ గంట కిందికి వెళ్ళొద్దు, అక్కడ ఒక అంటే వైట్ పేపర్ మీద పెట్టారు కదా గంట కిందికి వెళ్ళకూడదు అని పెట్టారు. అంత భయంకరమైన చెవులు పగి బయట నుంచి మనకు సింపుల్ వినపడుతుంది సౌండ్, బట్ కొంచెం దగ్గరికి వెళ్ళి కొద్ది కొద్దిగా అంటే దాని కిందికే కాకుండా పక్క పక్కకి కొంచెం దగ్గరికి వెళ్ళి వింటే చెవులు పగిలిపోతున్నాయండి. ఆ సౌండ్ భయంకరంగా వచ్చేస్తుంది. అక్కడ మా కన్నయ్య ఈవెన్ నేను మా అందరం కొట్టేసి వచ్చాము. ఇది వచ్చేసి ఇంకా మెయిన్ ఎంట్రెన్స్ అండి. ఇక్కడికి వచ్చేసి మొత్తం అంతా ఆల్మోస్ట్ తిరగడం అయిపోయింది. ఒక 2 hours, 2.5 hours పట్టేసింది. పిల్లలు కొంచెం ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 5:00 అయిందండి, 5:30 కదా బోటు, 4:45 అయిపోయింది. ఒక 10 minutes ఇలా స్నాక్స్ తినేస్తే అందరం కొంచెం ఇంకా ఇంటికి పోయే వరకు ఎనర్జీగా ఉంటాం, అంత జర్నీనే చేస్తాం కదా ఇంకెక్కడ తినడానికి ఛాన్స్ ఉండదు అనేసి ఇక్కడ తినేసి కొన్ని వాటర్. వాటర్ కూడా ప్యూర్ వాటర్ అండి. ఇక్కడ ఎక్కడికి వచ్చామా ఈవెన్ మనకి మేము తెచ్చుకున్నాము ఫుడ్, బట్ ఇక్కడ ఉన్నాయండి ఏంటి కొంచెం తినడానికి ఫుడ్ కోర్ట్ అంటాం కదా అలాంటివి ఉన్నాయి, మనీ పెట్టేసి తినవచ్చు. బట్ బయట ఫుడ్ ఎందుకు, ఈవెన్ పిల్లలప్పుడు ఇంకా అవసరం లేదు, తెచ్చుకుంటే బెటర్ అనిపించింది. సింపుల్ మనం అంత ప్లేస్ పోయినప్పుడు అన్ని వెరైటీగా తినడానికి అక్కడ ఉండదండి మనకి. నిజం చెప్తున్నాను, అక్కడ వెళ్ళేసి వచ్చినాక కొంచెం ఏదన్నా తింటున్నా కూడా ఈవెన్ మేము లంచ్ చేస్తున్నప్పుడు అబ్బా టైం వేస్ట్ అవుతుంది చూడాలి, మళ్ళీ టైం అయిపోతుంది. అక్కడ బోటింగ్ టైం ఖచ్చితంగా బోట్లోనే రావాలండి అక్కడ నుండి ఇటు, అదొక్కటే వే కదా. సో బోట్ మిస్ అయింది అనుకోండి చాలా కష్టం, ఎలా వెళ్తాము మన సముద్రం దాటలేం కదా. 5:30 వరకే కదా అక్కడ బోటింగ్, మన లోపల ఎంతసేపు నువ్వు మార్నింగ్ ఎప్పుడన్నా రా, ఈవినింగ్ మాత్రం 5:30కి ఎండ్ అవ్వాల్సిందే. అందుకనేసి అసలు మనకి ఆలోచన కూడా రాదు అబ్బా డిఫరెంట్ డిఫరెంట్ గా తినాలి చేయాలి ఆలోచన కూడా రాదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది ఒక చిన్న షాపింగ్ అండి, అన్ని వుడెన్ తోటే, మన కార్ నెక్స్ట్ గిల్లక్కాయ అంటాం కదా ఇవన్నీ వుడెన్ తోటే ఉన్నాయి. చాలా కాస్ట్ ఉన్నాయి, కాకపోతే ఏం తీసుకు మాకు టైం లేకుండా జస్ట్ ఇంత దూరం వచ్చిన అది కూడా ఒక కిందికి అంటే అందులో నుంచి మేము బయటికి వెళ్ళాలి కాబట్టి టక్కును చూసేసి వెళ్ళిపోయాము. అక్కడ తినేసి ఒక 5 minutes అలా 10 minutes తినేసి వెళ్ళిపోయాం. ఇదంతా వుడెన్, మనకు ఇందాక ఆ చిన్న బుజ్జి కారు చూసారు కదా, బుజ్జి కారుకి 580 rupees, వుడెన్ కదా చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి.
వద్దులే అనిపించేసింది. ఏం లేదు, ఇది ఒక్కటే షాపింగ్ మాత్రం. ఫుడ్ మాత్రం అక్కడక్కడ ఇందాక చూసారు కదా, అక్కడక్కడ చిన్న చిన్న బండి, చిప్స్, జ్యూస్ అలా పెట్టేసుకున్నారు. అవన్నీ ఏదో పిల్లలుంటే ఒక్కటో రెండు తింటాము, అంతే తప్ప తినడానికి అంత ఇంట్రెస్ట్ అనిపించదు. మంచిగా అనిపిస్తుంది మనకు, ప్రతి ఒక్క మూమెంట్ ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. చాలా ప్లేసెస్కి వెళ్ళామంటే కొంచెం సేపు, అంటే ఏంటి, ఒక 2 అవర్స్లో 1 అవర్లోనే అయిపోతుంది అన్నీ చూడడం. అంటే గబగబ అన్ని చూసేసిన తర్వాతకి ఏముండదు ఇంకా మనకి, ఆ మిగతా 1 అవర్ కూర్చొని మంచిగా వండుకో, అంటే మన ఇంటికాంచి వండుకొని తీసుకొని వచ్చినవి తినాలి అనే అంత టైం ఉంటుంది. బట్ ఇక్కడికి వస్తే మాత్రం ప్రతి ఒక్క సెకండ్ ఇంపార్టెంట్. అసలు ఎంత తిరగడానికి చాలా ఉంటుందండి, ఇంకా మనకే టైం సరిపో 24 అవర్స్కి సరిపోదు అనిపించింది. ఇందాక మనం ఏ వేళ అయితే నడుచుకుంటూ వచ్చినామో అదే వేళ లోపలికి మాత్రం మాటొస్తున్నాం. బైక్స్ ఉండవు, ఏముండవు వేలో. ఖచ్చితంగా చూసారు కదా, అందరు నడుచుకుంటూనే వెళ్తున్నారు. ఇంకా ఫాస్ట్గా వెళ్తున్నాము, మళ్ళీ బోట్ మిస్ అయిపోతే ఎలా అని. మిన్ను వికెట్ అవుట్ అయిపోయిందండి, ఇంకా పడుకుండు రిటర్న్లో. ఇంకా ఇక్కడ అంటే ఇంకా బయటకు వచ్చాక స్టార్ట్ అయింది పడుకోవడం. మేము ట్రైన్ ఎక్కడానికి అప్పుడు ఇంకా 1 అవర్ అలా వాళ్ళ నాన్నపైనే పడుకుండు. అండ్ ఇందాక ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాను కదా, మార్నింగ్ వచ్చేటప్పుడు వాటర్ చూసారా ఎంత వాటర్ ఉంది అని. ఇప్పుడు ఈవినింగ్ చూడండి, వాటర్ మొత్తం తగ్గిపోయింది. ఆ బోటు మధ్యలో వాటర్ ఉన్నాయని ఆ బోటు తీసుకొచ్చారు, వాటర్ పోయాక బోటు అందులో ఇరికిపోయింది. సో అలా ఉంటుందంటే దీని ట్రిక్ అంటారా, లేదంటే దీన్ని ఏమంటారు, గొప్పతనం సమ్ చాలా చాలా అంటారా, దాని గురించి ఎవరికి ఏం తెలియదు. పాపం చూడండి, ఆ బోటు పోతుందని అందరు పరిగెత్తుతున్నారు. ఎంతమంది వచ్చినా కూడా, ఈవెన్ మనం బోటింగ్ గోల్డెన్ పగోడకి వెళ్ళినా, బర్డ్స్ దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా బోట్లోనే వెళ్ళాలి కాబట్టి గబగబా వెళ్తున్నారు. ఇక్కడి నుంచి వాటర్ అంతా పోయాయి కదా, అవి ఏమంటా షింకు అంటాం చూడండి. సో వాటర్ ఇప్పుడు అంతా లేవు కాబట్టి అదంతా వచ్చేసాయి, అవన్నీ కొన్ని తీసేసుకున్నాను నేను. ఫైనలీ ఇట్ 2 బోట్స్ అండి. ఇంకా మేము బోట్ అయితే ఎక్కేసాము, ఒక బోట్. ఇంకొక లాస్ట్ ఇంకా 5:30 కదా ఇంకొక బోట్ ఉంటుందంట, 3 బోట్స్ ఉంటాయంట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సూర్యాస్తమం ఈవినింగ్ అయింది కదా, అసలు ఆ లొకే ఆ సీనరీ చూడండి, బోటింగ్లో ఆ వాటర్ అండ్ స్ట్రైట్గా సన్రైజ్ ఎంత బాగుంది కదా, సూపర్ ఉంది. సో ఫుల్ ఆన్ వాటర్ ఎలా తగ్గిపోయాయో అర్థం కావట్లేదండి, నిజంగా చెప్తున్నాను. మార్నింగ్ ఫుల్ మా హస్బెండ్ చెప్పుండే నాకు ముందే, అక్కడ వాటర్ ఇలా ఉంటాయి ఇలా అంటే ఊరుకు అన్ని ఏం చెప్తావు, మేము వచ్చినాక చూస్తాం. మనం ఎవరైనా చెప్పింది అంత ఈజీగా నమ్మం కదా, మన కళ్ళతో చూసే వరకు కూడా. నిజం అండి, ఇందాక మీరే చూసారు కదా, మేము అంటే బోటు దిగినప్పుడు ఎన్ని వాటర్ ఉన్నాయి. ఇప్పుడు బోటు ఎక్కుతున్నప్పుడు అంటే ఫస్ట్ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు. ఇంకోటి ఇందాక నేను చెప్పాను కదా, మన ఓన్ బైక్ కూడా తీసుకొని రావచ్చు అనేసి. సో ఈ విధంగా ఓన్ బైక్ అయితే అలా వెళ్తాయి అండి, దానికి సపరేట్ బోట్ ఉంటుంది, బైక్స్కి పెద్దగా ఉంటుంది. ఆ బైక్ తోటి వెళ్తారు, అక్కడ కింద సైడ్కి మనం బోటు దిగిన తర్వాతకి ఒక దగ్గర అటు సైడ్ అంటే బర్డ్స్ మనం అని చెప్పినాం చూడాలి, ఆ 2 రూట్స్ అటు సైడ్ వెళ్తారు. ఇటు సైడ్ ఎవరు మ్యాక్సిమం బైక్ పైన రారు, రాకూడదు కూడా ఆ వే కోసం. ఇక్కడ లోపలికి నడుచుకుంటూ రావచ్చు, బట్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బండి మీద వచ్చిన వాళ్ళకి ఇలా అన్నట్టు. సో ఇలా వెళ్తే బండి మీద అయితే అలా వెళ్తారు. ఇంకా ఫైనలీ బోట్ అయితే దిగేసామండి. ట్రిప్ అయితే చాలా ఎంజాయ్ చేసాము, మీకు చాలా లెందిగా అనిపించింది కదా, చాలా బోరు కొట్టుంటే సారీ అండి. ఏమో నాకు అవన్నీ తీయాలనిపించలేదు, నేను చాలా ఎడిట్ చేశాను, ఇంకా ఎడిట్ చేశాను అంతసేపు అయ్యింది. ఇంకేమీ కూడా అందులో మిస్ చేయాలనిపించట్లేవు, ఎలా మిస్ చేసాము, మళ్ళీ ఎప్పటికైనా మాకు గుర్తుంటుంది. ఇన్ కేస్ మళ్ళీ ఇంకా మళ్ళీ ఇంత దూరం పిల్లలతో ఏమొస్తామో, ఏం మాటి మాటికి ఇలాంటి ప్లేస్ ఎంత దగ్గరున్నా కూడా రాలేమండి, వెళ్ళాలి అనే ఆలోచన ఉంటుంది కానీ అన్నిసార్లు టైం కుదరదు. సో మళ్ళీ ముంబై నుంచి వెళ్ళిపోయడానికి మళ్ళీ ఇంకొకసారి అయితే వస్తాం, అప్పటికి మిన్ను కన్నయ్య కూడా చాలా పెద్దగా అయిపోతారు. నెక్స్ట్ టైం అటు సైడ్ వెళ్తాము. సో బర్డ్స్ అది చెప్పాం కదా, రెయిన్ డ్యాన్స్ అలా అటు సైడ్ వెళ్ళాలి, అది ఇప్పట్లో ఇంకా ఎండింగ్లోనే వెళ్తామండి. చూడండి ఇక్కడ మీకు క్లియర్గా అనిపిస్తుంది వాటర్ చూడండి, ఇక్కడ మొత్తం వెళ్ళే దారి మొత్తం వాటర్ అంతా వెట్టి వెట్టిగానే ఉంది కదా, ఇది వాటర్ ఇలా పోతాయంట. సో ఇది చూడండి ఎంత బాగుందో సీనరీ, మనకి ఫిల్లర్ ఉంది చూడండి, ఇది మొత్తం నిండిపోయింది వాటర్ తోటి. దానిపైన అంతా చిన్న చిన్న బుజ్జి బుజ్జి ఫిషెస్ క్రాబ్ అంతా వేస్టేజ్ అంతా అది ఉంది, అంత దూరం వాటర్ ఇంకిపోయాయి. అండ్ అక్కడికండి ఇప్పుడు మనం వెళ్ళింది ఇందాక, అక్కడ చూడండి సూర్యుడు ఎంత బాగుందో, సూర్యాస్తమం భలే ఉంటుంది లుకింగ్ చూడడానికి. రియల్గా అయితే 2 కళ్ళు సరిపోలేదు,
ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళాలి. అసలు నాకైతే ఒకటి అనిపించింది, ఇలా వాటర్ పెరగడం తరగడం ఇలా ఉంటే మనం వెళ్తున్నప్పుడు సడన్ అంటే అలా నడుచేస్తున్నాం కదా, అలా నడుస్తున్నప్పుడు సడన్ గా వాటర్ తగ్గితే పర్లేదులేండి, తగ్గితే మనకేం తెలియదు, సడన్ గా పెరిగినాయి అనుకోండి మధ్యలో ఏం చేస్తాం, అంత సముద్రం మధ్యలో ఎలా ఉంటుంది పరిస్థితి అని మస్బెన్ అడితే అలా ఏం ఉండదు. గోల్డెన్ పగోడా అంటే ఇక్కడ నువ్వు దేవుడే ఉంటారు మొత్తం అంత మహిమనే, అంటే మంచి పాజిటివ్ అయిన చాలా పవిత్రంగా భావిస్తాడు ప్రతి బుద్ధ. ఇందాక మీరు బుద్ధ దగ్గర చూసారు కదా ఎంతమంది దేవునిలాగా మొక్కుతున్నారో, ప్రతి ఒక్క ప్లేస్ని మొక్కుతున్నారండి. ఈవెన్ ఆ స్టెప్స్ దగ్గర కూడా చాలామంది మొక్కు ఇట్లా దండం పెట్టేసుకున్నారు. ప్రతి అనువను అక్కడ దేవుడే ఉన్నాడు అనేసి అయితే వాళ్ళు అక్కడ వెళ్ళిన ప్రతి ఒక్కరు నమ్ముతారు. సో అలా కానివ్వడు అని, సో అలా కావద్దు కూడా. చూడ్డానికైతే చాలా బాగుంది. అక్కడి నుంచి ఆటోలో వచ్చేసాం, ఆటో నుంచి ట్రైన్ ఎక్కేసాం. మిన్ను అయితే ఫుల్గా అలసిపోయాడు అక్కడ పడుకొని, ఇక్కడ లేవకపోదునండి ఆ ట్రైన్ సౌండ్స్ వస్తాయి కదా దానికి లేచాడు. వెళ్ళేటప్పుడు అస్సలు ఏమనిపించలేదు, నిజంగా అనిపించలేదు అసలు ఎంతసేపు ఏంది అని, అంటే టైమే సరిపోయిన ఫీలింగ్ రాలేదు. బట్ కాకపోతే వచ్చినప్పుడు ఇక్కడ ట్రైన్ ఎక్కే వరకు కూడా అంత రిస్క్ అనిపించలేదు. ట్రైన్ ఎక్కుతుంటే అబ్బాయి ఇల్లు వస్తే బాగుండు అనిపించిందండి. ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ ట్రైన్ ఎక్కిన దగ్గర నుండి స్టార్ట్ అయిపోయింది. ఒక 2 డేస్ అలసిపోయాము, లిటరల్గా చాలా అలసిపోయాము. అంత దూరం నడవడము అండ్ లోపలికి తిరగడము బాగా కాళ్ళు నొప్పులు వేసినాయండి. అప్పుడు అనిపించలే కానీ అసలు 2 డేస్ నిజంగా నేను వీడియో ఎడిటింగ్ కూడా ఏం చెయ్యలేదు. అంతకుముందు తీసిన వీడియోస్ ఉంటే పెట్టాను, మేము సండే వెళ్ళినాము, ఈ వీడియో వచ్చేసరికి ఒక 2 డేస్ అన్నా 1 డే అయినా పట్టిదు. ఒక 24 అవర్స్ అయితే నాకు నేనైతే ఇంకా వీడియోస్ ఇక్కడ నుంచి నేను ఫులాన్ నేను వీడియో షూట్ చేశాను కదా, ఇంటికి వెళ్ళి మొత్తం అన్ని బ్యాగ్స్ అన్ని పడేసి ఆ ఫోన్ కూడా ఇంకా పట్టుకోలేదండి. 24 అవర్స్ నేను ఫోన్ పట్టుకోలేదు, విసుకొచ్చేసింది. కంటిన్యూగా నేను వీడియో తీసా కూడా, ఈవెన్ మా హస్బెండ్ కూడా అంటారు వీడియో ఎప్పుడు షూట్ చేస్తావు, ఎప్పుడు ఎడిట్ చేసుకుంటావు, ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తావు, తనకే తెలియదండి. సో నేను ఇంత వర్క్ చేసినా కూడా ఎక్కువ ఫోన్ పట్టుకున్నట్టు అనిపించాను. ఒక టైం పెట్టేసుకుంటాను, ఈవెన్ నేను మా పిల్లల ముందు అస్సలు నేను ఫోన్ వీడియోలు తీసిన వీడియోస్ ఎడిట్ చేయనండి. ఎక్స్పెషల్ మా కన్నే ముందు నేను వీడియో అంటే వీడియో ఎడిట్ చేయాలంటే ఫోన్ పట్టుకున్నాను అనుకోండి, ఇదే ఇంకా టైం దొరికింది అనేసి తను ఎక్కడ ఫోన్ మొబైల్ పట్టుకుంటాడా, లేకపోతే తనకి అవసరం అనిపిస్తుంది మళ్ళీ హోంవర్క్ రాయించడము అలాంటివి ఉంటాయి కాబట్టి వాళ్ళ ముందే నేను ఎక్కువ మొబైల్ పట్టుకోవడానికి ట్రై చేయను. వాళ్ళు పడుకున్న తర్వాతకి అన్ని చేసుకుంటాను, ఆఫ్టర్నూన్ పడుకున్నప్పుడు వీడియో ఎడిట్ చేసుకుంటాను, నైట్ పడుకున్నప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తాను. సో అందుకే మా హస్బెండ్కి తెలియదు అన్నట్టు, ఎప్పుడు చేస్తా వీడియో తీయవా అని అంటాడండి. ఈరోజు వీడియో ఏం తీసుకోలేదా ఏం చేయలేదని, బట్ నెక్స్ట్ డేకి వీడియో పోస్ట్ అయినాక తెలిసిన ఎప్పుడు చేసావు అంటాడు. అలా ఉంటుంది నా వర్క్. ఫైనల్లీ ట్రైన్ కూడా దిగేసాము. ఇంకా ట్రైన్లో ఏంటి, మేము ఎక్కినప్పుడు ట్రైన్ అక్కడనే స్టార్ట్ అంటండి, అందుకే ట్రైన్ అంతా ప్లెయిన్గా ఉంది మా దగ్గర స్టార్ట్ అయింది కాబట్టి. సో బయటికి రాగానే పల్లీలు, మా పిల్లలకైనా ఈవెన్ మాకైనా కూడా సాల్ట్ పల్లీలు అంటే చాలా ఇష్టము. ఇక్కడ బాగా అనిపించింది, కొంచెం టేస్ట్ చూశారు మంచిగా అనిపించింది. ఒక 1/2 కేజీ వరకు తీసుకున్నాము, 1/2 కేజీ 60 రూపీస్ సాల్ట్ పల్లీలు. ప్లెయిన్ పల్లీలు ఒక రేటు ఉంటాయి, సాల్ట్ పల్లీలు ఒకలాగా ఉంటాయి. అవి తీసేసుకొని ఇంకేమంత ఓపిక లేదు, ఇంటికి రాగానే అసలు మళ్ళీ వంట చేసుకొని తినాలి. మిన్నుకు వచ్చేసి ఏదో ఉగ్గు తినిపించేయాలి, ఇక మళ్ళీ ఇప్పుడు కిచడి చేసి తనకి తినిపించే అంత ఓపిక నాకు లేదు. ఉగ్గు ఒకటి అయితే టకటక అవుతుంది, ఒక గ్లాస్ మిల్క్ ఉగ్గు తినిపించేసి పడుకోబెట్టాలి. ఇంకా మా కోసం డిన్నర్ ఏదో ఒకటి చేసేసుకుంటామండి, ఏదో ఒకటి చేసేసుకున్న తర్వాతకి తినేసి పడుకోవాలి. ఇంకా మా కన్నయ్య వికెట్ అవుట్ అయిపోయింది, ఫుల్గా అలసిపోయారు కదా. అక్కడ వాచ్మెన్ అంకుల్ అడుగుతుండే ఎలా ఉందని, సూపర్ ఉందని చెప్పేశాము. సో ఇది ఫ్రెండ్స్, ఫుల్గా ఎంజాయ్ చేసాము, ఫుల్గా టైర్డ్ అయిపోయాము. వీడియో ఎక్కడికి ఎంచేస్తున్నాను, మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను. క్లియర్గా మీరు రాకపోయినా కూడా వీడియోలో చక్కగా చూడండి, మీరు వచ్చిన ఫీలింగ్ ఉంటుంది కదా, సూపర్గా ఉంటుంది. ఇంటికి రాగానే బ్యాగ్స్ అక్కడ పడేసాము, హాయిగా కాసేపు కూర్చున్నాము. సో ఇది అండి వీడియో ఎక్కడికి ఎంచేస్తున్నాను. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.